హాయ్ ఫ్రెండ్స్, జూలై 3 ఇండియన్ క్రిస్టియన్ డేగా సెలబ్రేషన్ చేసుకోవడం అనేది జరుగుతుంది. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క క్రైస్తవుడికి కూడా ఖచ్చితంగా ఈ సెలబ్రేషన్ చేసుకోవాలి. ఎందుకంటే భారతదేశంలో క్రైస్తవ్యం అనేది, దాని యొక్క చరిత్ర ఈ భారతదేశంతో కలిసిపోయి ఉంటుంది. భారతదేశంలో ఉన్న క్రైస్తవ్యం విదేశీ మతం కాదు, భారతదేశంలో ఉన్న క్రైస్తవ్యం భారతదేశానికి ఒక పునాది రాయి లాంటిది. ఇప్పుడు చూస్తున్న మనం ఈ యొక్క భారతదేశం ఇంత గొప్పగా అభివృద్ధి చెందుతుంది అంటే దీనికి మూల కారణము, ప్రధానమైన కారణంగా క్రైస్తవ్యం అనేది చాలా దోహదపడుతుంది. క్రైస్తవ్యం తీసుకొచ్చిన అనేకమైన మార్పుల వలన ఈరోజు మనం భారతదేశంలో ఈ విధంగా ఉండగలుగుతున్నాం. ఈ విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ, అదేవిధంగా 2000 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జూలై 3వ తేదీన మనం ఇండియన్ క్రిస్టియన్ డేగా సెలబ్రేషన్ చేసుకుందాం. మీరు ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సింది నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే తోమా గారు తీసుకొచ్చిన సువార్త అనేది కల్పిత కథ కాదు అనే విషయాన్ని బయటకు తీసుకువచ్చి మనం ప్రచారం చేయవలసిన అవసరం ఉంది. ఈ యొక్క గొప్ప సందర్భాన్ని భారతదేశ క్రైస్తవులందరూ కూడా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. మీ యొక్క ఫేస్బుక్లోను, యూట్యూబ్లోను, వాట్సాప్ స్టేటస్లోను ప్రతి ఒక్కరూ కూడా ఇండియన్ క్రిస్టియన్ డేగా మీరందరూ కూడా ప్రపంచానికి తెలియజేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను.